నా తోటి కూడా తమ్ముడు అలా పరాజుగా రాడద్దు తమ్ముడు, ఏమన్నా తక్కువ వస్తే అడుక్కోగాని పరాజుగా రాదు తమ్ముడు. నాలుగోరి మంగతని పెళ్లి చేసి ఇబ్బందుల్లో తాడు ఆడొచ్చి పెట్టి పడకుండా వెళ్తాను తమ్ముడు. ఆయన మరి బాగా వాడరా అక్క తమ్ముడు. అయితే నువ్వు పెడతావు అక్క వాళ్ళు పెట్టకపోతే తమ్ముడు అలా నేను పెడతాను తమ్ముడు. ఆలవారి మంగతం కూడా అలా నా కూతురు కొని పెడతాను. ఆడికి వచ్చేది కదా మరి ఇప్పుడు దాకా వెళ్ళిపోతున్నందుకు ముందు ఇచ్చే ఎవడెత్తారా అక్క తమ్ముడు. నాకు చిన్న కోరుకుంది అక్క రమణ అలా ఏమి కావాలి కోరుకో అక్క. నేయాత్రి పర్వతమా నోటక్క మెచ్చ విలువాడ దుర్గా నూట ఒక్క పెట్టి అందులో సంగు నాకు వాట పెడతావా తమ్ముడు. రమణ చాలా మందికి పెళ్లి చేశాను కానీ తమ్ముడు నీ గంట ముందు వారికి పెళ్లి చేశాను. పెట్టివాడి గొడవలో కూడా ఎవరు కూడా అడగలేకపోయారు తమ్ముడు. పెట్టివాడి గొడవలు కూడా నువ్వు అడిగావు తమ్ముడు. అడిగితే ఎంత వెళ్తాను నూట ఒక్క పెట్టి తమ్ముడు అందులో సంగువారి వాటాలు వస్తాను. ఎవరి మాట నేను ఆలోచించక్క అక్క అందులో సంగం నాకు ఓట పెడతావా. రమణా నా పెట్టివాడి గొడవలు ఉండకబెట్టి అందులో యాభై పడి మీ పెట్టాను. దారికి వచ్చేసావు కదా తమ్ముడు. ఇదిగోరా అక్క మీ ఆడబడి తక్కువ ఎంత అక్క తమ్ముడు. ఆడబడి కట్టాలి కూడా తమ్ముడు. ఆడబడి కట్టాలి 12,000 అందులో చంగూరి వాటాలు పడుతున్నావు తమ్ముడు. ఎవడన్నా జరిగని ఆడబడి కట్టాలి పడిన వాళ్ళే తమ్ముడు. ఇద్దరికి పెళ్లి చేశాను గాని ఎవడో అడగలేదు రమణా. నాకు ఆడపిల్ల సొమ్ము అంటేనే చిన్నప్పటి నుంచి బాగా అడిగినారు ఎక్కువ రమణా. ఆడపిల్ల సొమ్ము అంటే అడిగినారు ఎక్కువ తమ్ముడు. అలాగే పెడతాను కదా ఆడపిల్ల నువ్వు చేసుకోవచ్చు కదా. ఏడు ఆడపిల్ల సేద తాగలేదు పంపించాలా అక్క. నాకు ఇంకా చిన్న కోరుకుంది అక్క రమణ. ఏమి కావాలి కోరుకో అక్క. నీ కొండకు వచ్చిన ఎన్ని బంగారం అక్క. ఇంటంతా నీదక్క బంగారమే బంగారం అంతా ఎన్నో బంగారాలు కూడా అలా చంగూరి వాటాలు పడిగావు తమ్ముడు. అలా బంగారం నీకు పెడతాను తమ్ముడు. ఈనాటిగా నా ఎన్ని ఉంటే సరిపోతు నాకు అలాగే తీసుకురా. నాకు ఇంకా చిన్న కోరుకుంది అక్క రమణ. ఏమి కావాలి కోరుకొని పెడతాను తమ్ముడు. నీ కొండకొచ్చిన ఎన్ని డిప్పీలు ఉట్టి డిప్పీలే నీ అందులో ఉన్న ధనమంతా నా పేరు పెట్టాలి రమణ. అలా నా కొండకొచ్చిన కూడా బంగారం డిప్పీలు కూడా అలా నీకు పెట్టాలంటావు తమ్ముడు. అందులో తప్పు పెడతాను తమ్ముడు. ఏ నాటికైనా జరిగాని రమణ అలా డిప్పీ రెండు సరిపోతాయి నాకు. ఉట్టి డిప్పీలే నువ్వు తీసుకో తమ్ముడు. అయ్యే చదురా నాకు రమణ. నాకు ఇంకా సినిమా కోరుకుంది అక్క రమణ. ఏమన్నా కోరుకో నేను పెడతాను అక్క. నీ కొండకు వచ్చిన జండి సమూహ పళ్ళాలు బరువు ఉన్నాయని నా పేరు పెట్టాలి. ఏదుకున్నాయని నువ్వు తీసుకోవాలక్క తమ్ముడు. రమణా నా విజయవాడి కొండలో బరువు ఉన్నాయని నీకు పెట్టాలా తమ్ముడు. అలాగే పెడతానేరా ఏరుకున్నది కొనాలి బొరుగు ఉండాలి అలాగే తీసుకోరా అక్క తమ్ముడు. నాకు ఇంకా చిన్న కోరుకుంది అక్క అలాగే తీసుకో. నీ ముక్కులో నత్తి సంకూర్ నాకు వాటా కావాలి రమణ. అలాగే పెడతాను పెడతావా.
అవకాశాన్ని కోరుకున్నారు. రమణ అలాగే పెడతాను కోరుకోరా. నీ పండుగకు వచ్చిన పసుపు కుంకుమ అందులో సంఘం నాకు ఆట పెట్టరాక. తమ్ముడు ఏదన్నా అడుక్కో గాని రమణ పసుపు కుంకుమ మాట అడక్కు. తమ్ముడు తల్లి ఏమంగళని తమ్ముడు ఒక తల్లిని మేము పసుపు కుంకుమ కూడా అలా కొంటాం. ఏదన్నా అడుక్కో పసుపు కుంకుమ వద్ద పెట్టినాం అక్క. నువ్వు నాకు అది పెడితే నేను చేసుకుంటా లేకపోతే నా పండుగొచ్చిన కూడా అలా పసుపు కుంకాలు పడుతున్నావు. తమ్ముడు నా పండుగొచ్చిన పసుపు కుంకుమ ఏం తత్వం తెలుసా తమ్ముడు. అందులో చంగూరు పడుతున్నావు. అందులో సంఘం నాకు ఓట పెట్టాలక్క. తమ్ముడు పసుపు కుంకుమ కూడా ఏం చేసుకుంటావు? ఏది ఏం చేసుకుంటానా? ఏ నాకు కుర్రలేదు అనుకున్నా అక్క. తమ్ముడు పసుపు కుంకుమ పాట చేసుకుని అమ్మేసుకుంటాను అక్క. రమణ నా కొండకొచ్చిన పసుపు కుంకుమ కూడా పాటెట్టుకుంటావు. తమ్ముడు నా కొండకొచ్చిన పసుపు కుంకుమ కూడా అలా పుట్టుడు పసుపు వస్తుంది అందులో చంగూరు వాట అడుగుతున్నావు. రమణ అలాగే తీసుకోరా. ఏమో మర్చిపోయినా తమ్ముడు ఏమన్నా అడుక్కో పెడతాను అక్క. తమ్ముడు పిల్లలు కూడా అందులో సంఘం నాకు వాట పెట్టాలి. రమణ అలాగే పెడతాలేరా? తమ్ముడు అలాగే తీసుకో. నా కట్ట వచ్చిన కాదు కాసు కాపాడాలి, ఆపదు వచ్చిన కాదు అడ్డు పడాలి అక్క. నాకు ఎప్పుడన్నా నాకు డబ్బు కావాల్సిన నాకు డబ్బు ఇవ్వాలక్క. ఆపదు వచ్చి అడ్డు పెడతాను, కట్ట వచ్చి కానీ కాపాడతాను. రమణ ఏనాటికైనా నీకు డబ్బు ధనము తక్కువ వచ్చిందనుకో తమ్ముడు, అలా నేను తనుకో నేను పెడతాను. బాగా గుర్తు పెట్టుకోక్క. రమణ ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ గుర్తుగా ఉంటుంది తమ్ముడు, అలా నన్ను తనుకో నేను పెడతాను. Thank you.
అలా దొరకని చెప్పారంగా అలా ఏం కొనవాడిని అలా పెళ్లి చేస్తున్నారు వచ్చి ఆహా.